అండి నేను మీనిత వెల్కమ్ బ్యాక్ టు తార కిచెన్ ఈరోజు వీడియోలో అందరూ బాగా ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా దోశ చూపించబోతున్నానండి జనరల్గా హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ దోశ తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు సో అంత ఇష్టమైన దోశని టేస్టీగా కూడా చేసుకోవాలి కదా ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ వరకు రైస్ యాడ్ చేశానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేశాను రెండు యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన రైస్ని ఫోర్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ నానబెట్టేసుకోవాలి అలాగే మరొక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు హుద్ధాలు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని సిక్స్ అవర్స్ నానివ్వాలి ఇలా నాని వాళ్ళలో ఒక పావు కప్పు వరకు అటుకులు వేసుకొని మరొక టెన్ మినిట్స్ నానపెట్టుకొని రెండు మరొకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బ్లెండర్ తీసుకొని ఫస్ట్ అయితే మనం రైస్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ రైస్ అంతా యాడ్ చేసేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే సపరేట్గా శనగపప్పు హుర్దాలు అలాగే మనం అటుకులు నానపెట్టాం కదా ఇవి కూడా బ్లెండర్లో వేసుకొని ఇవి కూడా బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఈ రెండు ఒక బౌల్లోకి వేసుకొని బాగా కలిసే విధంగా గట్టి తీసుకొని బాగా కలిగి ఇలా కలిసిపోయిన బ్యాటర్ని ఎయిట్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలండి ఓవర్ నైట్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇందుకోసం మనం మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసిన గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు వరకు ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ అలాగే వన్ టీ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి బాయిల్ చేసిన వన్ కప్ వరకు పొటాటో యాడ్ చేసుకోవాలి ఇందులో కావాలంటే క్యారెట్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మీకు మసాలా కర్రీ ప్రిపేర్ చేసేదానికి చూపిస్తున్నాను అలాగే ఫైనల్గా బాగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలయి పెట్టుకోవాలి సో మన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి దోశ ప్యాటర్న్ చూద్దాము సో దోస ప్యాటర్న్ కూడా బబుల్ బబుల్ వచ్చి రెడీ అయిపోయింది ఇందులో ఒక మనం హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సో ఇక్కడ అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేకోవాలి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం దోశ బ్యాటర్ని వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ దోశ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి ఈ కారం ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నేను ఆల్రెడీ ఎగ్ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కారాన్ని ప్రిపేర్ చేశానండి ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదంతా వేసిన తర్వాత ఇలానే మసాలా కర్రీనా ఉంచుకొని దోశని సర్వ్ చేసుకోవచ్చు లేదా పిల్లలు ఇలా తినేదానికి కొంచెం కష్టపడతారు కాబట్టి మొత్తం ఈ మసాలా కర్రీని స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశకంతా కొంచెం బాగా తురిమిన క్యారెట్ కూడా వేసుకుంటే దోశ బాగా టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశని సర్వ్ చేసుకోవడమే సో మన మసాలా దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆనియన్ కారం దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒకసారి ఆనియన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులో కొంచెం దోశ పిండి వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో కూడా హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దోశ కొంచెం కాలిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి సో కొంచెం కారం తినే వాళ్ళు కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం యాడ్ చేసిన తర్వాత దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకొని ఇందులోకి బాగా చాప్ చేసిన ఆనియన్ వేసుకోవాలి అలాగే చాప్ చేసిన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం క్యారెట్ కూడా చల్లుకుంటే బాగుంటుంది సో ఇదంతా వేసిన తర్వాత దోశని తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఈ వేలో కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం తారకిచ్చెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్తో కానీ బ్లాగ్స్తో కానీ మేము ఉంటాను అంతవరకు ధన్యవాదాలు